బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానా దెల్ల. జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు ఎప్పుడూ బెంగళూరు ప్యాలెస్ వైపు కన్నెత్తైనా చూడని ఆయన ఇప్పుడు తరచుగా అక్కడికి వెళ్ళడం, సతీసమేతంగా అక్కడే మకాం వేయటం జరిగింది. అసలు దీనికి సంబంధించి దాని వెనకున్న ఆంతర్యం ఏంటి? ఈ విషయాల గురించి మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ పరిశీలకులు శంకర వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సువర్య గారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. సార్, విన్నారు కదా అసలు ఈ జగను పదే పదే అక్కడ బెంగళూరు వెళ్ళి అక్కడే ఉండడానికి కారణాలు ఏంటంటారు? కారణాలు ఇప్పుడు అతనికి ఇక్కడ ఉండటానికి మొహం చెల్లట్ల అనుకోని విధంగా పరాభవం. ఆ పరాభవాన్ని ఎదుర్కోవాలి అని అంటే ఏదో వ్యూహరచన జరగాలి. అతని మనస్తత్వం అంతా కూడా నేరపూరితమైనటువంటి, నేర స్వభావం అయినటువంటిది. అక్కడ ఉంటే మరి పోలీసులు, ఇంటెలిజెన్స్ అంతా చూస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా కూడా అతనికి అంత శ్రేయస్కరమైన డెన్ కాదు. ఇక్కడ అతని మంది మార్బల్ అంతా కూడా బెంగళూరు కేంద్రంగానే, ఎప్పటి నుంచో వాళ్ళ తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా అతని నేర సామ్రాజ్యం అంతా కూడా బెంగళూరు కేంద్రంగానే కొనసాగింది అనేది మన అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడ ఉండటం మూలాన ఏంటంటే ఏదో వ్యూహరచన జరుగుతూ ఉంటుంది. నిజంగా అతను ఏదన్నా ప్రజా సమస్యల కోసం, ప్రజాహితం కోసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా అంటే అధికారికంగా రాకపోయినా ఒక బలమైన పార్టీ, బలమైన అంటే 39% ఓట్లు వచ్చినాయి కదా మొన్న ఎన్నికల్లో, కాబట్టి అతనికి ఒక పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి ఒక అధినేతగా మరి ఫ్లోర్లో అతనే ఆ పార్టీ తరఫున అసెంబ్లీలో అతనే శాసనసభ పక్ష నాయకుడిగా ఉంటాడు. 11 మంది అయినా కూడా ఒకళ్ళైనా కూడా శాసనసభ పక్ష నేతగా గెలిచిన వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఇప్పటికి కూడా నాకు తెలిసి మొన్నటి వరకు మన అసెంబ్లీ సమావేశాల ముందు కూడా వైఎస్ఆర్సీపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడికి ఇతను ఎన్నుకున్నట్టు కూడా ఎక్కడ లెటర్ ఇచ్చిన దాఖలాలు కూడా మనం చూడలేము. మధ్యలో ఏమైనా జరిగిందేమో తెలియదు, కానీ ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నన్ను ఎన్నుకోవాలని డిమాండ్ చేసి గొడవ చేసినప్పుడు కూడా మా మేమందరం చేరి 11 మంది 10 మంది చేరి మా నాయకుడిగా పలానా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నాం కాబట్టి మా శాసనసభా పక్ష నాయకుడిగా ఈయన అని చెప్పి వాళ్ళు ఎక్కడ లెటర్ ఇవ్వాలి స్పీకర్కి ఇవ్వకుండానే తను అజ్ఞానాన్ని ప్రదర్శించుతా చాలా దారుణంగా బిహేవ్ చేయడం మొదలెట్టాడు. చీప్గా బిహేవ్ చేయడం మొదలెట్టాడు, అసాంఘికంగా, అప్రజాస్వామికంగా. అదే పందాలో కోర్టులో కేసు కూడా వేశాడు నిస్సిగ్గుగా. అతనికి రాజ్యాంగం మీద విలువలు గౌరవం ఏమీ తెలియదు, చట్టాలంటే అవగాహన కూడా లేదు. ప్రతిపక్ష హోదా కావాలని అది అడుక్కుంటే వచ్చేది కాదు. ప్రతిపక్ష హోదా అంటే నీకు మినిమం 15% అసెంబ్లీలో సీట్లు ఉంటే ఇవ్వాలి, లేదు అంటే 15% కొద్దిగా తగ్గినా కూడా అక్కడున్న పరిస్థితులను బట్టి స్పీకర్ తీసుకునే నిర్ణయం. స్పీకర్ నిర్ణయాన్ని ఎవరు క్వశ్చన్ చేసే హక్కు ఎవరికీ లేదు రాజ్యాంగపరంగా. స్పీకర్ సర్వనిర్ణయాధికారి అసెంబ్లీకి సంబంధించి. అతను ఒకసారి స్పీకర్గా మనం పోస్టులోకి ఎక్కించిన తర్వాత 2 పక్షాలు చేరి, ఉభయ పక్షాలు లేకపోతే శాసనసభ మొత్తం అంతా చేరి పార్లమెంట్లో కానీ ఒక వ్యక్తిని, ఒక మహిళని, ఎవరినన్నా కానీ ఒక వ్యక్తిని రాజ్యాంగపరంగా స్పీకర్లో కూర్చోబెట్టిన తర్వాత ఆయన దింపేసిన సంఘటన ఇంతవరకు చరిత్రలో ఎక్కడ జరగాలి. అభిశంసన జరగాలి. అది జరగాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది ఎక్కడ జరగదు. స్పీకర్ ఎక్కించడమే కానీ ఎక్కించిన తర్వాత ఆయన సర్వనిర్ణయాధికారి, ఆ నిర్ణయాలను ఎవరూ కూడా ప్రశ్నించాలి, ఇది చెబుతున్న సూత్రం. ఆ మాత్రం కూడా తెలియని ఒక అజ్ఞానేత్రం, ఒక అహంకారంతో అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయాడు. అతనికి ఏం ఉచ్చనీచాలు తెలియదు, ఒక చాలా దుర్మార్గమైన క్యారెక్టర్. దాన్ని కోర్టులో వేశారు. కోర్టులో వేయడానికి ఆ లాయర్ కన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, కేసు వేసిన లాయర్ కన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇది అసలు మెయింటైనబిలిటీ ఉంటుందా లేదా, వేయటానికి ఎంతవరకు ఏంటి అనేది మరి అతనికి, మరి ఖరీదైన లాయర్లు, దేశంలో ఖరీదైన లాయర్లు అతను ఉన్నారు కదా. వాడిని కోర్టులో వేసినప్పుడు కోర్టు అన్నా ఇది పనికిమాలిన కేసు అని చెప్పి కొట్టేయాలి, పెనాల్టీ వేయాలి. కోర్టు వేయకుండా నోటీసులు ఇవ్వడం అదొక విచారించాల్సిన విషయం. చాలా ఇది అంటే అది మీరు నేను కనుక అటువంటి కేసు వేసామనుకోండి, మనకి ఈ పాటికి జరిమానా వేసేసి 1 లక్ష 2 లక్షలు వేసేసి లేకపోతే కంటెంప్ట్ కేసేసి మాతో కోర్టుతో ఆడుకుంటున్నారు అని చెప్పి ఈ కోర్టులు మన మీద దాడులు చేస్తారు. సామాన్య జనాల మీద కోర్టు సమయం వృధా చేశారని చెప్పి సామాన్య జనాల మీద అయితేనే వాళ్ళ ప్రతాపం చూపిస్తాయి కోర్టులు. కానీ ఇటువంటి అసాంఘికమైన కేసులు వేసినప్పుడు మరి వాళ్ళు ఎందుకు స్పందించరు అనేది విఘ్నత అయిన సమాజం గమనిస్తూనే ఉంది. న్యాయ వ్యవస్థ ఏ పద్ధతిలో వెళ్తుంది. మళ్ళీ తర్వాత నిస్సిగ్గుగా అన్నీ వదిలేసి ఢిల్లీ వీధుల్లో ప్రదర్శన మొదలెట్టాడు. ఇక్కడ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో 36 మందిని చంపేశారని తప్పుడు మాటలు మాట్లాడతా, తప్పుడు ప్రచారంతో
అక్కడికి వెళ్ళి వీధి భాగవతాలు మొదలెట్టాడు. అక్కడ 36 మంది ఎవరిని చంపారు అనేది అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు, అక్కడ ఎక్కడ చూపించలా. పోనీ ఎక్కడన్నా చంపేసినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ బుక్ అవ్వాలి కదా, బుక్ అయితేనే కదా అక్కడ ఇది చేయాల్సింది. మేము చేయమని పోలీసులు ఎక్కడన్నా అన్నారా పోనీ, ఎక్కడెక్కడ చంపారు, ఎవరెవరిని చంపారని కదా నువ్వు ఢిల్లీ వీధిలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి చూపించాల్సింది నేషనల్ మీడియాకి. ఏమీ చూడకుండా ఇక్కడ అసెంబ్లీని డైవర్ట్ చేయడానికి అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు గారు ఇక్కడ వైట్ పేపర్లో అన్నీ ప్రతి అంశం మీద ఇతను చేసిన అసాంఘికం అప్పులు గొప్పగా చేసేసి దోసుకున్నాడు. దొంగ అకౌంట్లు పెట్టి మహిళల వితంతు పెన్షన్ల పేరుతో, ముసలాళ్ళ వృద్ధాప్య పెన్షన్ల పేరుతో, అంగవికల పెన్షన్ల పేరుతో, రకరకాల పెన్షన్ల పేరుతో తప్పుడు అకౌంట్లు పెట్టేసి సగం డబ్బుని ఆ కుటుంబం దోచేసుకుంది. అక్కడ 10 లక్షల కోట్ల దరిదాపు అప్పు కనపడతా అంటే సగం మాత్రమే బెనిఫిషరీస్కి వెళ్ళింది, సగం ఎటు వెళ్ళింది అనేది వాళ్ళు ఎవరికీ తెలియదు. ఒక పక్క రాష్ట్రంలో గంజాయితో వాళ్ళ అదే పార్టీ వాళ్ళు వాళ్ళ కులస్తులే వేలాది ఎకరాలు గంజాయి పండించేసి లక్షలాది టన్నులు పండించి దాని మీద కోటాను కోట్లు 100,000 కోట్లు దోసుకున్నారు. ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ అప్రతిహతంగా 5 ఏళ్ల పాటు గంజాయిని ఆ రాష్ట్రంలో సస్యశ్యామలంగా పండించారు. డ్రిప్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేసేసి వైసీపీకి చెందిన వాళ్ళు, కడప రాయలసీమకు చెందిన వాళ్ళు వెళ్ళిపోయి ఉత్తరాంధ్రలో కూర్చొని ఇదే చేశారు. నా కొంత మనకు అందుతున్న సమాచారం ఏంటంటే కొంతమంది గసగసాలు కూడా చేశారు. గసగసాలు అంటే పాపి అంటారు, అది అరుణాచల్ ప్రదేశ్ అక్కడ నల్లముందు తయారు చేస్తారు, దాన్ని కూడా పండించారు అనేది కొంత మనకు అందుతున్న సమాచారం. ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతంలో గంజాయితో పాటు ఈ గసగసాలను కూడా, పాపీని కూడా, అది చాలా దారుణమైంది, నార్కోటిక్స్ కిందకు వస్తుంది, అది పర్మిషన్తోనే పండించాలన్నమాట. ఇప్పుడు ఆఫ్రికా మన ఆఫ్ఘనిస్తాన్ ఇటువంటి ప్రాంతాల్లో ఈ పాపీ సీడ్స్ని గంజాయి మన ఈ గసగసాలను పండించి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి నల్లముందు తయారు చేస్తారన్నమాట. అది కూడా ఇక్కడ సాగులోకి వచ్చింది అనేది మనకు ఉన్న సమాచారం. ఇంత దుర్మార్గంగా జరిగింది. ఒక పక్క ఇసుక అయితే సరే సరే, మొత్తం రాష్ట్రంలో ఇసుక అంతా ఆ కుటుంబమే దోసేసింది. ఎర్రచందనం 5 సంవత్సరాల పాటు మొత్తం అక్కడ శేషాచలం అడవులు మొత్తం కొట్టేసేసారు. ఆ పార్టీ వాళ్ళే, ఆ కులస్తులే మొత్తం అందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళే అక్కడ రెడ్ శాండల్ స్మగ్లర్లు, గంజాయి స్మగ్లర్లు కూడా, మేజర్ స్మగ్లర్లు అందరూ కూడా వాళ్లే. ఇక్కడ రైతుల దగ్గర పండించినందుకు ఎకరానికి 1 లక్ష 2 లక్షల డబ్బులు ఇవ్వటం, లేదంటే కేజీ 200 150 అట్లా తీసుకుంటాం, అక్కడ కొనుక్కొని అక్కడి నుంచి తమిళనాడుకి ఇతర ప్రాంతాలకి మన సీపోర్ట్లు నౌకాశ్రయాలకి పంపించేసి అక్కడి నుంచి విదేశాలకి అమ్మేసేయటం. ఇంత దుర్మార్గంగా అప్రయత్నంగా జరిగింది. అప్పుడు ఏ రోజు కూడా ఇల్లు దాటి బయటికి రాలా. రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతాయంటే, దళితుల మీద అఘాయిత్యాలు జరుగుతాయంటే, 100 మందిని దళితుల్ని, గిరిజనుల్ని, మహిళల్ని హత్యలు చేసినప్పుడు ఏ రోజు కూడా ఈ దుర్మార్గుడు బయటకు వచ్చి కనీసం ఓదార్పుకు రాలా. ఒక దళిత డాక్టర్ సుధాకర్ అనే ఆయన్ని చేతులు రెక్కలిడిసి కట్టేసి విశాఖపట్నం వీధుల్లో రోడ్డు మీద పడేసి మాస్కులు అడిగిన పాపానికి, అతను పిచ్చివాడిగా చేసి దుర్మార్గంగా చంపేసినప్పుడు ఈ దుర్మార్గుడు ఎప్పుడూ కూడా వెళ్ళి తప్పని మాట్లాడాల, బయటకు వచ్చి మాట్లాడాల. ఒక దళితుడిని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే ఒక దళితుడిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసినప్పుడు తప్పని రాలా. ఒక దళితుడికి శిరోముండనం జరిగింది రాజమండ్రిలో దిశా పోలీస్ స్టేషన్ బయట, ఆ రోజు బయటకు రాలా. ఒక అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి చంపేసినప్పుడు తప్పని మాట్లాడాల. ఇద్దరు మహిళల్ని తాడేపల్లి అతని ఇంటికి పరిసరాల్లోనే 4 రోజుల పాటు గ్యాంగ్ రేప్ జరిపారు, కట్టడి చేసి స్టేట్ అంతా తిప్పారు. ఒక మహిళని తిప్పేసి భయపెడతా గ్యాంగ్ రేప్ చేసుకుంటూ వెళ్ళారు. అటువంటి సంఘటనలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అక్కడ చంద్రయ్య అనే ఒక బీసీ వ్యక్తిని నడిబజార్లో పీకలు కోసి చంపేశారు. ఆ రోజు ఇతను మాట్లాడలా. ఒక ముస్లిం మాచార్లో రోడ్డు మీద వెళ్తాంటే ఒక ముస్లిం అతన్ని రోడ్డు మీద నడిబజార్లో కొట్టిన విజువల్స్ వచ్చినాయి. ఆ రోజు ఈ పోలీసులు కానీ అతని ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి. అబ్దుల్ సలాం మొత్తం కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి రైలు పట్టాల మీద పడుకుని ప్రాణాలు అర్పి ఇచ్చేశారు. ఆ రోజు ఈ దుర్మార్గుడు ఏ రోజు కూడా తప్పని మాట్లాడలా. ఇటువంటి కొన్ని 100 ఘటనలు జరిగినాయి 5 సంవత్సరాల్లో. ఆ రోజు ఏ రోజు కూడా సిగ్గుశారం లేకుండా ఈ పార్టీ వైసీపీకి చెందినటువంటి వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు కానీ, విజయసాయిరెడ్డి అనేవాడు కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు కానీ, ఇటువంటి వాళ్ళు ఎవరో కూడా కనీసం వచ్చేసి ఓదార్చిన వాళ్ళు లేరు. అసలు ఇంకోటి, సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు వచ్చి ఓదార్చడానికి అతను అసాంఘిక శక్తి, అతను రాజ్యాంగేతర శక్తి, అతనికి ఎటువంటి రాజ్యాంగపరమైన పదవులు లేవు, అతనికి హక్కులు కూడా లేవు. విజయసాయిరెడ్డి రావడానికి కూడా అతనికి ఎటువంటి అర్హత లేదు, ఎందుకంటే రాజ్యసభ సభ్యుడే తప్పించి అతను కాదు. మంత్రులు ఉన్నారు, హోంమంత్రి ఎవరో తెలియదు 5 సంవత్సరాల పాటు. ఇంత దుర్మార్గంగా పరిపాలించినటువంటి వ్యక్తి ఓడిపోగానే గంగవీరులు ఎత్తేసి కక్ష సాధింపు చర్యలు ఏ రకంగా చేయాలనే దాని మీద ప్రణాళికలో భాగంగా
అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట, కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేయడానికి, మీడియాను డైవర్ట్ చేయడానికి ఇక్కడ అసెంబ్లీ నడుస్తూ ఉండగా అసెంబ్లీ వార్తను డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీ వీధుల్లో నాటకం మొదలెట్టాడు. అది ఒక తర్వాత గవర్నర్ దగ్గరికి వచ్చి ఇది చేయటం. ఇప్పుడు ఇతను ఏంటంటే మాట మాటకి హైదరాబాద్ రాడు, హైదరాబాద్ వచ్చి ఇక్కడ మొహం చేయలేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇతను అసాంఘికమైన కార్యకలాపాలు ఇక్కడ చేస్తే ఇక్కడ ప్రభుత్వ సపోర్ట్ ఉండదు కాబట్టి అక్కడుంటే కొంతవరకు కర్ణాటక ప్రభుత్వంలో కొంతమంది అతనికి ఆత్మీయులు కావాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ ప్రభుత్వాన్ని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు, తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, తన నేర సామ్రాజ్యంలో భాగస్వాములైన వాళ్ళు కర్ణాటకలో ఇవాళ ఉన్నారు. ఇంకా వాళ్ళ దృష్టిలో వాళ్ళ హెల్ప్తో అక్కడ ప్రభుత్వంలో ఏదో ఒక రకంగా సపోర్ట్ తీసుకుని అతని నేర సామ్రాజ్యాన్ని అక్కడి నుంచి నడపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఒక శవంగా కనపడుతుందో, శవంగా కనపడిందని తెలియగానే రాబందులాగా అక్కడ వాలిపోతాడు అనమాట నవ్వుకుంటా. ఇవాళ అతను మా బెంగళూరు నుంచి ఎప్పుడు వస్తాడు అంటే శవంగా కనపడితేనే వస్తాడు. ఆ శవం ఎవరిదైనా పర్వాలా, ఆ శవం ఉంటే రాబందులాగా వాలిపోయి అక్కడికి వెళ్ళిపోయి అడావుడి చేసేసి దాని మీద వైసీపీ వాళ్ళని మా తెలుగుదేశం వాళ్ళు చంపారని ఈ దుర్మార్గమైన ఆలోచన జరుగుతుంది. దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ తప్పు కూడా ఎక్కడి నుంచి జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కొన్ని తప్పుల చేతగాని పనుల మరి ఏమన్నాలో తెలియట్లేదు. కానీ నిన్న ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి అంత అలర చేస్తే రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర డీజీపీ ఇంతవరకు కూడా ఇమీడియట్గా ఏం చేయాలి, సరైన ప్రభుత్వం సరైన చర్యలు అంటే ఏం చేయాలంటే నోటీసులు ఇవ్వాలి. నువ్వు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసావు, లేని అవాస్తవాలన్నింటినీ కూడా ప్రచారం చేసావు, అక్కడ ఎక్కడెక్కడ 36 మంది చనిపోయారని చెప్పావో ఆ 36 పేర్లు ఆ ఘటనలో అన్నింటినీ నాకు వివరాలతో సహా నా ముందు పెట్టాలి 24 అవర్స్, లేకపోతే నీ మీద సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటాము, నీ మీద పొరుగు నష్టం దావా వేయడంతో పాటు రాజ్యాంగాన్ని రాజ్యద్రోహం కేసు కూడా పెడతామని చెప్పి నోటీస్ పంపాలి. అది ఇంతవరకు డీజీపీ చేయలే. ఆ డీజీపీ ఎందుకు చేయట్లేదు, అదే మరి రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్టే కదా, ఆ డీజీపీ గారికి కూడా మరి నవ్వులు పాలు చెక్కుసేటే కదా ఇటువంటివి జరగటం, అంటే ఓ డీజీపీ చేతిలో జరగట్లేదని ఇటువంటి వెళ్ళింది, ఏమి అవ్వలేదు కదా అని ఉపేక్షించకూడదు కదా. ఇటువంటి ఘటనలు రేపొద్దున దీన్ని సాకు చేసుకుని నాకేం పర్వాలేదు ఇంకా 10 చేయొచ్చు కదా అతను. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, అట్లాగే పోలీసు యంత్రాంగం మీద ఉంటుంది. పోలీసు యంత్రాంగం ఇవాళ కూడా కంట్రోల్లోకి రాలా, ఇవాళ ఉన్న కొత్త ప్రభుత్వం ఇవాళ కూడా కంట్రోల్లోకి తీసుకున్న దాఖలాలు ఎక్కడ కనిపించట్లా. రాష్ట్రంలో గతంలో ఉన్న పోలీసులు చేసిన వికృత చేష్టలు, పొలాలు ఆక్రమించటాలు, పాస్బుక్లు దొంగ పాస్బుక్లు తెచ్చుకోవటం, వ్యవసాయదారుల భూముల్లో నుంచి బయటకు తొలగించిన ఘటనలు వందలు ఉన్నాయి. ఇవాళ కూడా అదే పోలీసులు ఇంకా డ్యూటీల్లో ఉన్నారు. వాళ్ళని తొలగించకపోతే రాష్ట్రంలో సామాన్యులకు కానీ జరిగిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఉపశమనం జరగదు. మరోపక్కేమో ఆఫీసులు దగ్గర పెట్టేస్తున్నారు రికార్డులు. మదనపల్లిలో చూసామనుకోండి, మదనపల్లిలో తీసుకుంటే అక్కడ మొత్తం ఆర్డీఓ ఆఫీస్ మొత్తం రికార్డులను మొత్తాన్ని కాల్ చేసేసారు, ఎందుకంటే అక్కడ ఘోరాలు జరిగినాయి. ఇటువంటి రాష్ట్రంలో అన్ని ఆర్డీఓ ఆఫీసులోనే ఉండే దర్దాపు ప్రతి చోట ఉంది, జరగనిది ఎక్కడా లేదు. దర్దాపుగా ఇవాళ ఉన్న యంత్రాంగంలో, ఆ ప్రభుత్వ యంత్రాంగంలో అధికారుల్లో ఉద్యోగస్తుల్లో సగం కంటే పైనే అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ పాపంలో భాగస్వాములు అయ్యారు. దర్దాపుగా 80% ఉన్న ఆశ్చర్యం లేదు. లేదు 20%, ఎందుకంటే మనం చెప్పాలి 20% మేము చేయమని కాన్షియస్కి విరుద్ధంగా, ఆత్మసాక్షి విరుద్ధంగా, లేకపోతే రూల్ ప్రకారం ఉంటామని భయంతో మేము చేయమన్నాళ్ళని పక్కన పెట్టేశారు. నిర్దాక్షిణ్యంగా లూప్ లైన్లో పడేసేశారు. కొంతమంది నీళ్ళకెళ్ళి భయపెట్టారు, మీ భార్యల్ని చంపేస్తాం, పిల్లల్ని చంపేస్తామని చెప్పి రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఐఏఎస్లు ఐపీఎస్ను కూడా బెదిరించి వాళ్ళు ఇటువంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్గొన్నారు, లక్షలాది ఎకరాలు దోచేశారు. విశాఖపట్నంలో మరి మొన్న కూడా మనం ఒక ఘటన చూసాం, బిడ్డకు తండ్రి ఎవరో తెలియని ఘటన, ఆవిడని అడ్డం పెట్టుకుని అక్కడ చేసిన మానసాస్ ట్రస్ట్ ద్వారా అక్కడ దేవాలయ భూములు కొన్ని వేలాది ఎకరాలు అక్కడ దోచేసుకున్నారు. ఇటువంటి పనుల్లో ఉండగా ఇవన్నింటినీ పిల్లి కళ్ళు తాగుతా, పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకుని నన్ను ఎవరు చూడలేదు అన్న విధంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇవాళ తగుదనమ్మా అంట సిగ్గు శరం అన్నీ వదిలేసి దుర్మార్గుడు వెళ్ళిపోయి నడిబజార్లో డ్రామాలు మొదలెట్టాడు, శవరాజకీయాలు మొదలెట్టాడు. అక్కడికి వెళ్ళి నిస్సిగ్గా జైలుకి వెళ్ళి మా వాడు మిషన్ పగల కొడితే తప్పేంటి, ఈవీఎం పగల కొడితే తప్పేంటని మాట్లాడతాడు, నడిబజార్లో మాట్లాడి అక్కడ మా వాడికి నష్టం జరుగుతుంది కాబట్టి ఈవీఎం పగలు కొట్టాడు తప్పేంటారు అంటాడు. సిగ్గు శరం ఉందా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన భాష ఏనాది?
అదేమంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు. ఏం ఫస్ట్ క్లాస్, ఏం పీకావు నువ్వు ఫస్ట్ క్లాసు, నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదు, లోక జ్ఞానం లేదు, రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే నీకు విలువ లేదు, మనిషి ప్రాణం అంటే నీకు అసలు ఏమాత్రం లెక్కలేదు. ఈ పెట్టుకుని ఇంకా అక్కడ విశృంఖలంగా రాష్ట్రంలో మళ్ళీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పని ఇంకా అతను శ్రీకారం చుట్టాడు. బెంగళూరులో కూర్చుని అక్కడి నుంచి తన నేర సామ్రాజ్యాన్ని, తన మాఫియా ముఠాలు అన్నింటినీ అక్కడ పెట్టుకుని, అక్కడైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అన్నింటికి దూరంగా ఉంటే అది దూరంగా ఏం చేసేది ఎవరికి తెలియకుండా ఉంటుంది కాబట్టి నిఘా పెట్టాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, లేదా తనకు మోచేతి నీళ్లు తాగుతా ఎవరైతే అక్కడ బెంగళూరు ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి ఏదో ఒక రకంగా శాంతి భద్రతలకి లేకపోతే ఇంకా వేరే నేరపూరితమైన చర్యలకి శ్రీకారం చుట్టాడు అనేది, చుట్టబోతున్నాడు అనేది భావించాల్సి ఉంటుంది అతను గత చరిత్రను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే. రైట్ సార్, థ్యాంక్ యూ.